సుధ రాగసుధ మూడవ భాగం రెండవ భాగంలో ఇందిర సుధ గతం తెలుసుకుని బాధపడుతుంది సుధను మళ్ళీ వివాహానికి ఒప్పిస్తుంది కథ కొనసాగుతుంది బాలభానుని కిరణాలు కిటికీలు నుంచి దూసుకువచ్చి కళ్ళల్లో గుచ్చుతుంటే ఉలిక్కిపడి లేచింది ఇందిర దిగ్గున లేచి మంచం దిగింది వడలిన మొగలి రేకుల పడుకుని ఉంది సుధ రాత్రి ఆమె పడిన మనోవేదనకి గుర్తుగా ముఖమంతా అలసటగా కొద్దిగా కమిలింది ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల బిగువుగా ఉన్న ఆమె వక్షం పైకి కిందికి కదులుతోంది ఈ అందాల రాసిని చేపట్టబోయే అదృష్టవంతుడెవరో చిన్నగా నవ్వుకుని మెల్లగా ఆ గదిలోంచి బయటకొచ్చింది శరత్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు అడుగుల చప్పుడుకి తల తిప్పి చూసి గుడ్ మార్నింగ్ స్నేహితురాళ్ళిద్దరూ రాత్రి తెల్లవార్లు మానేసి కబురు చెప్పుకుంటూ కూర్చున్నారా అడిగాడు నవ్వుతూ అవును సారీ ఫర్ ద లేట్ అందుకే మెలకు రాలేదు అంది గిల్టీగా ఫీల్ అవుతూ పర్వాలేదు ఇప్పుడేం అర్జెంట్ పనుందని అందుకే అమ్మ లేపుతానంటే వద్దన్నాను స్కూల్కి వెళ్ళాలా మీరు వెళ్ళాలి కానీ వెళ్ళను అదేం ఒంట్లో బాగాలేదా అతని గొంతులో ఆదుర్దా అదేం కాదు కాసేపు అయ్యాక మీకు శుభవార్త చెప్పి మీ దగ్గర నుంచి ఓ మంచి బహుమతి కొట్టేయాలి ఆ మాట వింటూనే అతను ఆమె దగ్గరికి వచ్చేసి ఏమిటా శుభవార్త త్వరగా చెప్పు నేను ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే రాత్రిదాకా రాను నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఏ పని మీద నా మనస్సు నిలవదు ఫలితంగా పై ఆఫీసర్ చేత చివాట్లు తినాల్సి వస్తుంది ప్లీజ్ ఇందు త్వరగా చెప్పేయి ఆతృత అణుచుకోలేక ఆమె భుజాలు పట్టి కుదిపేశాడు శరశ్చంద్ర సుధీ పెళ్లి కొప్పుకుంది ఊరించి ఊరించి చెప్పాలని ముందు నుంచి అనుకుంది కానీ తనకి తెలియకుండానే చప్పుని చెప్పేసింది ఇందు రెండు చేతులతో ఆమెను పైకెత్తి గిరగిరా తిప్పేశాడు సంతోషాన్ని ఆపుకోలేక సుశీలమ్మ టిఫిన్ ప్లేట్తో రావడంతో ఇందిరిని వదిలేసి తప్పు చేసినట్లు తలదించుకున్నాడు ఇందిర ఒక్క పరుగులో వెళ్ళి బాత్రూంలో దూరింది ఏమిట్రా అంత సంతోషంగా ఉన్నావు అయోమయంగా చూసింది సుశీలమ్మ అమ్మా సుధీ పెళ్ళి కొప్పుకుందట ఇప్పుడే ఇందు చెప్పింది అమ్మ ఇన్నాళ్ళకి అది మనసు మార్చుకుంది దయచేసి ఇంక నువ్వు అనాచారం అప్రతిష్ట అంటూ అడ్డు చెప్పొద్దు ఎందుకంటే నువ్వు చెప్పినా నేను లెక్క చెయ్యను నీ మాట వినలేదని మళ్ళీ నువ్వే బాధపడతావు పిచ్చివాడా అడ్డు చెప్పేదాన్ని అయితే నా కూతుర్ని పెళ్ళికి ఒప్పించమ్మా అని ఇందిరని ఎందుకు బ్రతిమాల్తానరా నువ్వు అది సుఖంగా సంతోషంగా ఉండడం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమేరా అంది గద్గద స్వరంతో తల్లి చేతులు గట్టిగా పట్టుకుని నన్ను క్షమించమ్మా నీ మనసుని అర్థం చేసుకోలేక అనవసరంగా నేను నొప్పించానన్నాడు పశ్చాత్తాపం నిండిన గొంతుతో లేదు నాన్న నువ్వింత పట్టుబట్టి ఉండకపోతే నా మనసు మారేది కాదేమో పోనీలే అయిందేదో అయిపోయింది మంచి సంబంధం చూడు సుధీకి ఇందిరకి ఈ ఇంటి కోడలు కావడానికి తగిన లక్షణాలన్నీ ఉన్నాయి ముందుగా ఆ అమ్మాయికి చెప్పి ఒప్పించానే తీరా నువ్వేమంటావోనని ఇప్పటిదాకా బాధపడ్డాను అది నీకు ఇష్టమేనని ఇంత క్రితమే నాకు అర్థమైంది అమ్మా అమ్మ ఇందిరని అప్పుడే పెళ్ళికి తను ఇందిని ఇష్టపడుతున్నట్లు అమ్మకి ఎలా తెలుసు అతనికి అంతా అగమ్య గోచరంగా అనిపించింది పిల్లల మనసు తల్లికి తెలుస్తుందంటారు ఇదే కాబోలు అమ్మ మనసు ఎంత మంచిది తను ఇంతకాలం ఆ మంచిని గ్రహించలేక పాతకాలపు మూఢాచారాలు పట్టుకుని వేలాడుతుందని విసుక్కున్నాడు అమ్మ అప్పుడు ఎంత బాధపడిందో అమ్మ నీ మనసు అర్థం చేసుకోలేక ఎన్నోసార్లు అనవసరంగా నిన్ను నొప్పించాను నన్ను క్షమించమ్మా నీ ఇష్ట ప్రకారమే ఇందిర నీ కోడలవుతుంది సుధకి తగినవాడిని వెతికి తొందరలోనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండమ్మా ఈ శేష జీవితం నిశ్చింతగా గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నానురా మీరు సుఖంగా సంతోషంగా సంసారాలు చేసుకుంటూ ఉంటే నాకు నిశ్చింతకాక బాధలేముంటాయి బయట నుంచి జీప్ హారన్ వినిపించింది ప్రసాద్ వచ్చి సార్ జీప్ వచ్చింది చెప్పాడు వస్తున్నా పద ప్రసాదుని పంపించి తినకుండా వెడితే తల్లి బాధపడుతుందని గబగబా టిఫిన్ తిని అమ్మా నేను వెళ్ళొస్తాను హడావుడిగా వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక గానీ బాత్రూంలో నుంచి బయటికి రాలేదు ఇందిరా ఇంతసేపు బాత్రూంలో దాక్కోవడం ఎందుకమ్మా కొత్తవాళ్ళు ఎవరున్నారని అయినా నేను నేనసలేమీ చూడంందే ముసిముసిగా నవ్వింది సుశీలమ్మ పోండాంటి నాకు సిగ్గేస్తోంది తలుపు పక్కకి ముఖం దాచుకుంది ఇందిరా సిగ్గేందుకమ్మా నవ్వి సుధని ఎలా ఒప్పించావు అడిగింది ఇందిర సిగ్గుని తగ్గించాలని మాట మార్చింది నువ్వు పెళ్లికి ఇష్టపడకపోతే నేను మీ అన్నయ్యను పెళ్లి చేసుకోలేను మీ అన్న చెల్లెళ్ళిద్దరూ ఇంత మొండివాళ్ళని తెలియక మీ అన్నయ్యని మరోసారా ప్రేమించాను అందుకు ప్రాయశ్చితంగా నేను నీలాగే పెళ్లి చేసుకోకుండా గడిపేస్తాను అని చెప్పాను పాపం తట్టుకోలేకపోయింది సగం రాత్రి అయ్యేసరికి ఆ ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకుంది అయినా సరే నేను చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేశాను కాసేపు ఏడ్చి గుండెల్లోని బాధనంతా బయటికి వెళ్ళగక్కేసింది చివరికి మీరందరూ ఎలా చెప్తే అలా చేస్తానో నాకేమీ తోచడం లేదు మీ ఇష్టమని చేతులెత్తేసింది మెలకువుగా ఉంటే పదే పదే ఆ విషయమే ఆలోచిస్తూ మనసు మార్చుకుంటుందేమోనని నిద్రమాత్ర ఇచ్చి పడుకోబెట్టాను అందుకే ఇంకా లేవలేదు జరిగింది టూకీగా చెప్పింది ఇంకో గంట పోయాక లేపుదాం పడుకొని అలా క్లినిక్లోకి వెళ్ళి పేషెంట్లకి వాళ్లనే ఏవో మందులిచ్చి పంపేయమని ప్రసాద్కి నర్సుకి చెప్పు ఇస్తారా ఆంటీ వింతగా చూసింది ఇందిరా రోజు మరి ఇస్తుంటే చూస్తుంటారుగా వాళ్ళకి అలవాటైపోయింది మామూలు జ్వరాలకి జలుబు దగ్గులకి వాళ్లే ఇచ్చి పంపేస్తూ ఉంటారు అది ఎక్కడికైనా వెళ్తే సీరియస్ కేసులు అయితే వేరే డాక్టర్ దగ్గరికి పంపడమో అది వచ్చేదాకా వారిని ఆపడమో చేస్తూ ఉంటారు తను లేకపోయినా పేషెంట్లు ఇబ్బంది పడకూడదని వారికి అన్నీ నేర్పుతూ ఉంటుంది మంచి పనే ఇలాంటి వాళ్లే కొన్నాళ్ళు పోయాక వేరే ఊరు వెళ్ళి డాక్టర్ బోర్డు తగిలించేసి జనాన్ని చంపుతుంటారు అంది అయిష్టతను వ్యక్తం చేస్తూ అందరూ అలాగే ఉంటారేమిటమ్మా అలా చేయదలుచుకున్న వాళ్ళు ఏమీ నేర్పపో నేర్పకపోయినా చేస్తారు అవుననుకోండి సరే ముందు నువ్వు వెళ్ళి చెప్పిరా లేకపోతే వాళ్ళు అమ్మాయి వస్తుందని ఎదురు చూస్తూ పేషెంట్ అని కూర్చోబెడతారు అంటుండగానే బయట నుంచి ప్రసాద్ గొంతు వినిపించింది సుశీలమ బయటకు వచ్చి ప్రసాద్ అమ్మాయి కొంట్లో బాగాలేదు నీకింకా కొత్త కనుక వచ్చిన వాళ్ళకి మందులిచ్చి పంపేయమని నర్సమ్మకి చెప్పు అంది నమ్మగారు మేడం గారు డాక్టర్ ఆవిడకే జ్వరమా బాగుంది నాగేశ్వరరావు స్టైల్లో భుజాలు ఎగిరేశాడు బాగుందయ్యా డాక్టర్లకి రోగాలు రావేమిటి అంది ఇందిరా నవ్వుతూ ఎందుకు రావండి వాళ్ళేమి యంత్రాలు కాదుగా సొంత వైద్యం పనికిరాదంటారుగా మరో డాక్టర్ దగ్గరికి మేడం గారిని తీసుకువెళ్దామా అండి ఇప్పుడేం అవసరం లేదులే తర్వాత అవసరమైతే డాక్టర్ కుమార్ని తీసుకొద్దు కానీ నువ్వు వెళ్ళు అంది సుశీలమ్మ ఓహో మన ఫ్యామిలీ డాక్టర్ గారు కుమార్ గారా అండి ప్రసాద్ ఇప్పుడు నీకు ఆ అరాలన్నీ ఎందుకు వెళ్ళి చెప్పిన పంచేయి కసిరింది సుశీలమ్మ ప్రసాద్ ఒకసారి పాలెం వెళ్ళొస్తావా అడిగింది ఇందిరా ముందుకొస్తూ క్షణంలో వెళ్ళొస్తానండి అసలు పనేమిటండి అన్నాడు చిటికెవేస్తూ నిన్న నేను పనిచేసే స్కూల్ చూసావుగా లీవ్ లెటర్ రాసిస్తాను వెళ్ళి హెడ్ మాస్టర్కి ఇచ్చి రావాలి బీరువా తాళాలు నా దగ్గర ఉండిపోయాయి లీవ్ లెటర్ తర్వాత అయినా ఇవ్వొచ్చు కానీ తాళాలు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఆలస్యం ఎందుకండి ఇవ్వండి వెళ్ళొస్తాను అమ్మగారు ఒక్కడి కోసం కారెందుకండి ఆ మోటార్ సైకిల్ తాళాలు ఇటు ఇవ్వండి వెళ్ళొచ్చేస్తాను సుశీలమ్మ తాళాలు తీసిచ్చింది ఇందిరా తన హ్యాండ్ బ్యాగ్ తీసి తాళాలు ప్రసాద్కిచ్చి సుధ గదిలోకి వెళ్ళి లీవ్ లెటర్ రాసి తీసుకొచ్చిచ్చింది ఆ నర్సమ్మకు చెప్పేసి నేను పాలెం వెళ్ళొచ్చేస్తానండి అంటూ నాగేశ్వరరావు క్రాఫుని చేతితో సవరించుకుంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్ అయ్యో నామతి మండ నీకు ఇంతవరకు కాఫీ ఇవ్వలేదు కదూ పదమ్మ ఇందిరను వెంటుకొని వంటగదిలోకి నడిచింది సుశీలమ్మ మధ్యాహ్నం మూడు గంటలకి నిద్ర లేచింది సుధా నాకు మెలకు రాకపోతే మీరైనా లేపోద్దు తల్లి మీద ఇందిర మీద మండిపడింది శాంతం శాంతం నిద్ర నిద్రమాత్ర వేసుకొని పడుకున్న దాన్ని మేం లేపితే మాత్రం లేస్తావేమిటి శాంతింపచేసింది చప్పున ఇందిర చెయ్యి పట్టుకుని రాత్రి నాకు నిద్ర నిద్రమాత్ర ఇచ్చి మంచి పని చేశావే లేకపోతే ఆ తలనొప్పి భరించలేక చచ్చేదాన్ని అంది కృతజ్ఞతగా నేనన్నీ మంచి పనులే చేస్తుంటానని ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా సంతోషం వెళ్ళి ముఖానికి అమృతాంజనం వదులుచుకునిరా కొత్త వాళ్ళెవరైనా నిన్ను ఇప్పుడు చూస్తే దడుచుకుంటారు వెళ్ళి తొందరగా స్నానం చేసి రామ్మా నువ్వు లేస్తే కానీ తిననని ఇందు కూడా భోజనం చేయకుండా కూర్చుంది తల్లి మాటలు విని ఇందు నాకోసం నువ్వెందుకు కూర్చున్నావే బాధపడింది సుధా కాబోయే ఆడపడుచువు కదా ఎంత స్నేహితురాలివైనా ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం అవసరమనిపించింది సుధ ముఖంలోకి చూసి నవ్వింది ఇందిర రాత్రి తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చప్పున గుర్తొచ్చింది సుధకి ఇందు చేతిని గట్టిగా పట్టుకుంది ఎస్ మై డియర్ ఫ్రెండ్ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తీరిగ్గా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ అంటూ బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టింది సుధని శుభ్రంగా తలారా స్నానం చేసి కడిగిన ముత్యంలా బాత్రూంలో నుంచి బయటకొచ్చిన సుధని కొత్తగా వింతగా చూస్తున్నట్లు కళ్ళు చికిలించి చూసింది ఇందిర ఏమిటే కొత్తదాన్ని చూస్తున్నట్లు ఆ చూపు ఏమీ లేదులే నీ నీ మేకప్ ముగించుకొని త్వరగా రా ఆకలి దంచేస్తోంది తొందర పెట్టేసింది ఆంటీ మీరెళ్ళి రస్ తీసుకోండి మేమిద్దరం పెట్టుకుని తినేస్తాం అంటూ సుశీలమ్మని పంపేసింది ఇందిర సుధతల్లి ఎదురుగా రావడానికి బిడియపడుతోందని గ్రహించి ఆ విషయం అంతకుముందే గ్రహించిన సుశీలమ్మ తనే సుధగదిలోకి గదిలోకి వెళ్ళి ఏమ్మా రాత్రి తలనొప్పితో చాలా బాధపడ్డామని చెప్పింది ఇందు ఇప్పుడెలా ఉందమ్మా అడిగింది తల ఆప్యాయంగా నిమృతు ఇప్పుడు తగ్గిందమ్మా పొద్దుట్నుంచి ఏమీ తినలేదు ముఖమంతా ఎలా వాడిపోయిందో పదమ్మా నిన్నెలాగైనా పెళ్ళికొప్పించమని ఇందుకి నేనే చెప్పాను నువ్వు ఇలా బిడియపడక్కర్లేదు అమ్మా తల్లి గుండెలో ముఖం దాచుకుంది పిచ్చి తల్లి నువ్వు పిల్ల పాపలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలనే తల్లిగా నా కోరిక అబ్బబ్బా ఇదెక్కడి సోద్యమే అతిథినని నాకు మర్యాదలు చేయాల్సింది పోయి నా చేతి ఇంతగా ప్రతిమాలించుకుంటున్నావు అంటూ వచ్చిన ఇందూను చూసి కాబోయే ఆడపడుచుని కదా ఈ మాత్రమైనా ప్రతిపాదించుకోవద్దు నవ్వింది సుధ చాలా రోజుల తర్వాత నిండుగా నవ్వుతున్న కూతుర్ని చూస్తుంటే సుశీలమ్మ గారి కళ్ళు సంతోషంతో చెమర్చాయి అయ్యాక ఎలాను తప్పవు ఇప్పుడు కూడానా తప్పదు ఏం చేస్తాం భరించాలి మరి సరేలే తల్లి ఒప్పుకున్నానుగా పద బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది సుధని అమ్మ అన్నయ్య భోజనానికి వచ్చాడా అంటూ తల్లిని అడిగింది ఇంకా మీ అన్నయ్యకి భోజనం సంగతి గుర్తుండదు చెల్లెలు పెళ్లి ఎంత ఘనంగా చెయ్యాలా అన్న ఆలోచన తప్ప వేళాకోళంగా అంది ఇందిర సుధవైపు చిలిపిగా చూస్తూ మరే భోజనం సంగతి ఎలానూ మర్చిపోతాడని ముందే ఊహించింది కాబట్టి అసలు ఆకలే వేయకుండా టానిక్ పంపింది మీ వదిన సుశీలమ్మ మాటలకి ముఖం ఎర్రగా కందిపోయింది టానిక్ ఏంటమ్మా ఆశ్చర్యంగా చూసింది సుధా ఇదిగో ఆంటీ నేను చూడలేదు అంటూనే ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారు ఇద్దరూ కలిసి ఒక్కదాన్ని చేసి ఇలా ఏడిపించడం అన్యాయం బొంగమూతి పెట్టింది ఇందిర ముందు మీరిద్దరూ కలిసి నన్ను సస్పెన్స్లో పడేస్తున్నారు ఇందు నిన్నెవరూ ఏడిపించరు కానీ అసలు సంగతి ఏమిటో చెప్పయ్యమ్మా గడ్డం పట్టుకుని బ్రతిమాల సాగింది సుధా బాగుందే కాబోయే కోడల్ని కదా అని ఆంటీ నాతో పరాచికం ఆడితే నువ్వు నా ప్రాణం తీస్తున్నావు ట్యాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి నీలా నేనేమి డాక్టర్ని కాదు ఇదిగో అమ్మాయి నిన్న నన్ను బలవంతంగా తీసుకొచ్చావు కాబట్టి ఈరోజు నన్ను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దింపు మాట మార్చింది ఇందిర నాకు తీసుకురావాలనిపించింది కనుక తీసుకొచ్చాను నాకు తీసుకెళ్ళాలనిపించినప్పుడు తీసుకెళ్తాను మధ్యలో నీ ఆర్డర్ ఏమిటి నువ్వు తీసుకొచ్చింది ఏ రాయనో రప్పనో కాదు నన్ను కనుక ఆ నువ్వైతే ఏమిటి ఆకాశం మీద నుంచి దిగొచ్చావా ఆకాశం మీద నుంచి దిగొచ్చానో ఆర్కిటిక్లో నుంచి లేచొచ్చానో అదంతా నీకు అనవసరం నేను ఇప్పుడు అర్జెంటుగా పాలెం వెళ్ళి తీరాలి అమ్మాయిలు మీ వాక్ ప్రవాహం అడ్డదారిలోకి పోతోంది ఇలా అనుకుంటే అసలు నేనా టాపిక్ తెచ్చేదాన్నే కాదు అంది సుశీలమ్మ ఇందిరే కావాలని టాపిక్ మార్చేసిందన్న విషయం పసిగట్టి ఆమె వైపు కొరకారా చూస్తూ అమ్మా ఏమిటి ఇంతకీ ఆ రహస్యం అడిగింది సుధా ఆంటీ నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను వచ్చే నవ్వుని బలవంతా నాపుకుంటూ లేచి నిలబడింది ఇందిర కదిలితే కాళ్ళు విరగ్గొడతా నోరు మూసుకుని కూర్చోవు ఆ పేరు బాగానే ఉంది ఆ సినిమా ఏ థియేటర్లో ఆడుతోందే అమాయకంగా ముఖం పెట్టింది ఇందిర ఏ సినిమా తెల్లబోయింది సుధ అదే ఇప్పుడే నువ్వు చెప్పావు కదిలితే కాళ్ళు విరగొడతా సినిమా పేరెం చెప్పాన నేను ఆశ్చర్యంగా చూసింది చెప్పలేదనుకో నువ్వు ఒక్కసారిగా అలా అంటే అదేదో సినిమా గురించి చెప్తున్నావనుకున్నా ఇప్పుడు వచ్చే సినిమాల పేర్లన్నీ అలాగే ఉంటున్నాయి అనగానే సుధతో పాటు సుశీలమ్మ కూడా నవ్వేసింది అమ్మయ్య మీ వ్యవహారం శృతిమించి రాగాన పడుతోందేమిటా అని భయపడ్డాను తల్లి ఈ ఇంట్లో నవ్వులు వినిపించి ఎంత కాలమైందో ఇప్పుడు మీరిలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా మేమిద్దరం దెబ్బలాడుకోవడం ఏమిటమ్మా ఏదో సరదాకి అంతే నవ్వేసి ఏ ఇందు ఆ టానిక్ రహస్యం ఏమిటో చెప్పకుండా కబుర్లతో ఆ టాపిక్ కట్ చేసేస్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏమిటి మహా తల్లి నీ దబాయింపు ఏమిటి అయితే చెప్పు చెప్తాను అన్నాను కానీ ఇప్పుడే చెప్తాను అనలేదుగా అయితే ఎప్పుడు చెప్తావు పెళ్ళయ్యాక అయితే దాచుకో సుధా బొంగమూతి చూసి పక్కున నవ్వింది ఇందిర సాయంకాలం క్లినిక్ తెరిచే టైం కావడంతో లేచి కన్సల్టింగ్ రూమ్లోకి నడిచింది సుధా ప్రసాద్ కారాపు గట్టిగా అరిచింది సుధా సడన్ బ్రేక్తో కారాపాడు ప్రసాద్ కారు దిగి పరుగులాంటి నడకతో మెట్లెక్కి మేడ మీద పోర్షన్లో ఉంటున్న వర్మగదిలోకి అడుగుపెట్టింది సుధా ఆయాసంతో అతని సర్దుకుంటున్న బెడ్డింగ్ మీద కూలబడింది మీరు ఊహించిన పరిస్థితి ఎదురయ్యేసరికి గాబరా పడ్డాడు వర్మ నేనే మీరు ఊరెళ్తున్నారట నిజమేనా అవును మీకెవరు చెప్పారు సుధా మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలనుకున్నారా ఇందిర చెప్పిందా ట్రాన్స్ఫర్కి అప్లై చేశారట కదా అవును కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిలబడ్డాడు వర్మ ఎందుకని చెప్పలేనంత ఉక్రోషంగా ఉందామెకి ఏమో నాకు ఈ ఊళ్ళో ఉండబుద్ధి కావడం లేదు సుధా ఎందుకని రిపీట్ చేసింది చెప్పానుగా ఏమో నాకే తెలియడం లేదు ఈ మధ్య మా ఇంటికి రావడం మానేశారు ఎందుకని రోజు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యామా రోషంగా అంది సుధా అలాని కాదు అన్నాడు తడబడుతూ లేచి అతని దగ్గరికి వెళ్ళి భుజం పట్టి తన వైపు తిప్పుకుంటూ నిజం చెప్పండి నా మీద కోపంతో కదూ మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నది అంటుంటే అతని భుజం మీద ఆమె చెయ్యి బిగుసుకుంది మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది సుధా అసలు మీ మీద తెచ్చుకునే అర్హత నాకేముందని ఒక నిర్ణయానికి వచ్చాను వర్మ ఏమీ మాట్లాడలేదు ఇదివరకొకసారి ఆ అర్హత కల్పించమని మీరు నన్ను అడిగారు నేను తిరస్కరించాను గతం గతహ పోనివ్వండి సుధా అందని వాటి కోసం ఆశపడడం నాదే తప్పు ఆమె చేతిని మృదువుగా తొలగించి మళ్ళీ కిటికీ దగ్గరకు నడిచాడు వర్మ అప్పటి నా మానసిక పరిస్థితిని బట్టి అలా అన్నాను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరేం పోనివ్వండి సుధా ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది కనుకనే నా గతమంతా చెప్తాను అది విన్నాక మీకు అభ్యంతరం లేకపోతే వర్మ చివ్వున తలతిప్పి వద్దు సుధా నేను మీ గురించి ఊరి నుంచి వెళ్ళిపోతున్నానని మీ నిర్ణయం మార్చుకోకండి మీతో మీకో మంచి సంబంధం చూడమని మీ అన్నయ్య నాకు చెప్పాడు నాకు తెలిసిన కుర్రాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నేను వెళ్ళాక కనుక్కుని జాబు రాస్తాను అన్నాడు అలా అనకపోతే విడోని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పరాదు సుధా అతను చెయ్యి ఆమె నోరు మూసింది మరో చెయ్యి ఆమె భుజాల చుట్టూ బిగుసుకుంది సుధా నీ గతమంతా ఇందిరా నాతో చెప్పింది నువ్వు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించామని చెప్పినప్పుడు నిజంగా నేనెంతో సంతోషించాను మీ అన్నయ్య రెండు మూడు సంబంధాలు తీసుకురావడం అవి ఏ కారణం చేతనో కుదరకపోవడం జరిగిందని ఏదైనా మంచి సంబంధం నా ఎరికలో ఉంటే చెప్పమని మీ అన్నయ్య నాతో చెప్పాడు నా మనసు విప్పి ముందుగానే నీకు తెలియ చెప్పాను ఆ విషయానికి అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా మీరు వేరే సంబంధాల కోసం ప్రయత్నిస్తుంటే నీకు నా మీద అటువంటి అభిప్రాయం లేదనిపించింది నిజం సుధా నీ గతం గురించి తెలిసిన నీ మీద నాకున్న ప్రేమ ఆవగించంత కూడా చెక్కు చెదరలేదు నీ ఎదురుగా ఉంటూ నీకు దూరంగా ఉండడానికి నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోంది అందుకే ఈ మధ్య మీ ఇంటికి రావడం మానేశాను నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనిపించడంతో ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాక ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశాను అంతవరకు ఒక నెల రోజులు సెలవు పెట్టి కొన్నాళ్ళు ఏటైనా తిరిగొద్దామని బయలుదేరాను అతని సమక్షంలో ఆమె మనసులోని ఆవేదనంతా కరిగి కన్నీటి వాగులవుతోంది అతని షర్టు తడిసి ముద్దైంది అతని బలమైన బాహువల్లరిలో ఆమె అనిర్వచనీయమైన అనుభూతిని వివసత్వానికి లోనవుతోంది మనసంతా దూది పింజల గాలిలో తేలిపోతున్న భావన అతని చేతులు ఆమె చెంపలు మేడ నుదురు తల సున్నితంగా ప్రేమగా స్పృశిస్తున్నాయి వర్మాజీ గతం తలపెట్టి నన్నెప్పుడూ బాధ పెట్టరు కదూ బేలగా పసిపిల్లలా అడుగుతున్న ఆమెను చప్పున ముద్దు పెట్టుకుని సుధా మనకసలు గతం లేదు దాని గురించి ఆలోచన మన దరిదాపులకి కూడా రాకూడదు మనకున్నది వర్తమానం భవిష్యత్తు మాత్రమే సుధా భవిష్యత్తులోకి ఒక్కసారి నీ దృష్టిని సారించు నాకు నువ్వు నీకు నేను మనిద్దరికీ ఒక పాప ఒక బాబు అందమైన ఒక ఇల్లు నువ్వు కాలు కింద పెట్టనవసరం లేకుండా ఆ ఇంటి నిండా నౌకర్లు ఓహ్ అలా ఆలోచించుకుంటూ ఉంటే ఎంతో బాగుంది కదూ అతను చెవి దగ్గర గుసగుసలాడుతుంటే ఆ కలలన్నీ నిజాలై ఎట్టెదుట నించిన నిలిచినట్ల అనుభూతి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆర్తిగా అతన్ని హత్తుకుపోయింది సుధా వర్మాజీ నేనంటే మీకెందుకింత ప్రేమ ఏమో నాకేం తెలుసు ఇంతకాలం నీకోసం నన్ను వేధించి చిత్రవధ చేసిన నా మనసును అడుగు అల్లరిగా నవ్వాడు వర్మ అతని కొంటె నవ్వుకి ఆమె కనురెప్పలు వాలిపోయాయి ముందుకు వంగి మూసిన ఆ రెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు వర్మ కల చెదిరి వాస్తవంలోకి వచ్చినట్లు ఉలిక్కిపడి అతన్ని వదిలి దూరం జరిగింది సుధా మీరిప్పుడు ఊరు వెళ్ళడం లేదు జీ హుజూర్ మేంసాబ్ తల కొద్దిగా ముందుకు వంచి అన్నాడు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కూడా విత్డ్రా చేసుకుంటున్నారు చిత్తం రాణిగారి ఆజ్ఞ మనం ఇప్పుడు వెంటనే మా ఇంటికి వెళ్ళాలి ఓకే వెంటనే అంటే రూమ్కి తాళం వేసే పని చెయ్యొచ్చా వచ్చాక వెయ్యనా అన్నాడు అమాయకంగా వచ్చాకైతే అసలు తాళం వేసే పనే ఉండదు మీకు నవ్వింది సుధా అదేం పాపం అప్పటి వరకు ఈ గదిలో పూచిక పుల్ల కూడా ఉండదు కనుక అవును కదూ ఎలాగైనా ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ల బుర్ర అమోఘంగా పనిచేస్తుంది రీసెర్చ్ చేసి గొప్ప విషయం కనుక్కున్నారా బైది బై ఆ రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు తగిలారేమిటి తమరి గాలానికి అంది అల్లరిగా నవ్వుతూ అన్యాయం అక్రమం ముప్పై రెండేళ్ల ఘోటక బ్రహ్మచారిని పట్టుకొని ఇంతింత మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చిందంట మాఫ్ సాబ్ పదండి అతన్ని వెంటబెట్టుకొని వచ్చి కారు ఎక్కింది కారు స్టార్ట్ చేయాలన్న ధ్యాస మర్చిపోయి తమనే గుడ్లప్పకి చూస్తున్న ప్రసాద్ భుజం తట్టి మిస్టర్ ప్రసాద్ స్టీరింగ్ తిప్పవయ్యా హెచ్చరించాడు వర్మ సర్్ర దూసుకుంటూ రోడ్డెక్కింది కారు కారు దిగి కబురు చెప్పుకుంటూ పక్కపక్కనే నడుచుకుంటూ వస్తున్న సుధా వర్మలను చూసి ఒడిలోని టేప్ రికార్డర్ టీపాయ్ మీద పెట్టి లేచి నిలబడింది రారా వర్మ ఆహ్వానించాడు శరశ్చంద్ర వీడెక్కడ తగిలాడమ్మా నీకు నేనే ఆయన రూమ్కి వెళ్ళానన్నయ్యా అచ్చా ఏరా రాబడుద్దాయి నువ్వేదో ఊరు పెడుతున్నానన్నావు వర్మ పక్కనే కూర్చున్నాడు శరశ్చంద్ర అనుకున్నాను కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకున్నాను అన్నాడు సుధా వైపు చూస్తూ మంచి చేశావు అసలు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనే దుర్బుద్ధి నీకెందుకు పుట్టిందట ఆ దుర్బుద్ధి పుట్టించిన పుణ్యం నాదే అన్నయ్య అంటూ వచ్చి తన పక్కన కూర్చున్న చెల్లెల్ని వింతగా ఆశ్చర్యంగా చూశాడు శరత్ ఇప్పుడు ప్రయాణం క్యాన్సిల్ చేయించిన పుణ్యం కూడా నీదేగా నవ్వుతూ అన్నాడు కాదన్నయ్య ద గ్రేట్ ఇందిరాదేవిది ఓహో తల పంకించాడు అంటే తనకి చెరో పక్కన కూర్చున్న ఇద్దరిని మార్చి మార్చి చూశాడు శరత్ ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు అన్నగారి భుజం మీద తల అనించింది ఏమీ లేదమ్మా ఈ పూటను నా కళ్ళకి కొత్తగా కనిపిస్తుంటేనో అర్థమైనట్లు తల పంకిస్తూ అన్నాడు పో అన్నయ్య కంగ్రాచులేషన్స్ మరి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అసలు నాకు ఈ ఆలోచనే రాలేదు సరికదా పైగా పిచ్చివాడిలా ఏదైనా సంబంధాలుంటే చూడరా అని వీడికే చెప్పాను ఒకరినొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు సుధా వర్మలిద్దరూ అన్నయ్య పరిశీలనార్థం నా దగ్గరకు వచ్చిన మొదటి అభ్యర్థియనే అప్పటి నా మానసిక పరిస్థితిని బట్టి తిరస్కరించాను మరి ఇప్పుడు ఆయన విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాక మరొకరి గురించి ఆలోచించాల్సింది నా పరిశీలనలో తేలింది ఏమిటంటే ఇంక మరొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంది వర్మవైపు ఓరగా చూస్తూ వెరీ గుడ్ చాలా బాగుందమ్మా మీ ఇద్దరి మధ్య ఇంత గ్రంథం నడిచినట్లు నాకు అసలు తెలియనే తెలియదు ఎనీ ఐ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ మీ నోటి నుంచి ఇటువంటి సంతోష వార్త వినటానికి నేను ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ అతని గొంతు గద్గదికమైంది అన్నయ్య శరత్ మోచేతి వంపులో ముఖం దాచుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్మ ఇన్నాళ్ల నుంచి నువ్వు కళ్ళ ముందే ఉన్నా నాకు ఈ ఆలోచనే రాలేదు ఎలాగైనా మా చెల్లమ్మ బుర్ర పాదరసమ్రా ఇవే మాటల్ని నేను ఇందాక కొద్ది మార్పుతో అంటే మీ చెల్లెలు తిరిగి నాకు ఈ వాత పెట్టింది అంచేత ఆ విషయం గురించి ఇప్పుడు నేనేమీ కామెంట్ చేయదలుచుకోలేదురా అంటున్న వర్మ మాటలు వింటూ నవ్వా ఆపుకోలేక లోపలికి పరిగెత్తింది సుధా లోపల కాసేపు హాయిగా నవ్వుకుని తల్లి కోసం చూసింది కనిపించకపోవడంతో అన్నయ్య ఎక్కడికి వెళ్ళింది అంటూ మళ్ళీ హాల్లోకి వచ్చింది పక్కింటి గారి దగ్గరికి ఇంత చీకటి పడ్డాకెందుకెళ్ళింది ఆవిడ తీర్థయాత్రలకి వెళ్తోందట చూ మాట్లాడడానికి వెళ్ళింది వేడ్కోలు చెప్పడానికి వెళ్ళిందన్నమాట కాదమ్మా ఆవిడతో కూడా తీర్థయాత్రలకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి తెల్లబోయింది సుధా నువ్వెలా ఒప్పుకున్నావన్నయ్యా ఏం చేయమంటావమ్మా కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలేను కాశీలో మరణిస్తే లభించబోయే ముక్తి కావాలట ఆవిడికి అంటే అంటే ఇంక తిరిగి రాదా అన్నయ్య ఏడవడానికి సిద్ధంగా ఉందామే ఆవిడ మాటల్ని బట్టి చూస్తే అలాగే అనిపించింది సుధీ అక్కడ అక్కడ కాలు నొచ్చినా చెయ్యినొచ్చినా ఎవరు చూస్తారన్నయ్య అమ్మకసలే బ్లడ్ ప్రెషరు షుగర్ కంప్లైంట్ ఉన్నాయి అంతకుముందు ఉన్న ఉత్సాహం సంతోషం మచ్చుకు కూడా లేవా ఆమెలో నేనేం చేయనమ్మా నేను చెప్పడం అయిపోయింది నువ్వు ప్రయత్నించి చూడు అసలు ఎప్పటి నుంచో అనుకుంటుందట నువ్వు పెళ్ళికి ఇష్టపడకపోవడం వల్ల నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం లేక ఆగిపోయిందట ఇంకా ఇప్పుడు ఆ బాధ లేదుగా అందుకని శేష జీవితాన్ని కాశీలో గడిపేస్తుందట నో వీల్లేదు ఇలా అని తెలిస్తే నేను నేను చచ్చిన పెళ్లికి దాన్ని కాదన్నయ్య బోరుమంది సుధా సుధి నోరు మూసి అక్కును చేర్చుకున్నాడు అలా అనకమ్మ ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అందుకోసం అందుకోసం ఇన్నాళ్ళకి చిగురించబోతున్న నీ జీవితాన్ని మోడులా మార్చుకోవాలన్న తలంపు కూడా రానీకు కళ్ళు తుడిచాడు ఆమె ఆమె మన కన్న తల్లన్నయ్యా అవునమ్మా చూడు నాకు ఆలోచన తట్టింది ఏమిటది సుధా వర్మ కూడా ఆతృతగా అతని ముఖంలోకి చూశారు నిన్ను పెళ్ళికి ఒప్పించడానికి అడ్డు పెట్టుకుంది అమ్మ అలాగే మనం కూడా అమ్మ కాశీ ప్రయాణాన్ని ఆపడానికి ఇందరిని పెట్టుకుందాం గుడ్ ఐడియా అన్నాడు వర్మ శరత్ భుజం తడుతూ అయితే పదన్నయ్య వెళ్ళి ఇంద్రని తీసుకొద్దాం అంది సుధి బయలుదేరడానికి సిద్ధమైనట్లు ఇప్పుడే కాదులే రేపు నేను వెళ్ళి ఇందరికీ విషయమంతా వివరించి చెప్పి మనం చెప్పమన్నట్లు కాక తనే చెప్పినట్లుండాలి అని గట్టిగా చెప్తాను అంత గట్టిగా ఏం చెప్పక్కర్లేదు విషయం దాని చెవిన వేసేస్తే చాలు అంది సుధా నేను ఇప్పుడో చెప్పాను కొన్ని కొన్ని విషయాల్లో ఆడవాళ్ళ బుర్రలు అమోఘంగా పనిచేస్తాయని నవ్వాడు వర్మ సుశీలమ్మ రాకతో ఆ టాపిక్ మార్చేశారు ఏం బాబు బాగున్నారా ఈ మధ్య రావడం మానేసామేమిటి వర్మని పలకరించింది వస్తూనే వీలు పడక రాలేదా అంటే మీ ఒంట్లో కులాసాగా ఉంటుందా ఏదో ఇలా ఉన్నాను పోయే వయసే గాని వచ్చే వయసు కాదుగా సుధీ నువ్వెంతసేపైందమ్మా వచ్చి సుధీ వాడు కలిసే వచ్చారమ్మా అమ్మ మనం ఉయ్యాల్లో పిల్లవాడి నుంచుకుని ఊరంతా తిరిగినట్లయింది వర్మ మన సుధీని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు చెప్పాడు శరత్ చాలా సంతోషం బాబు సంతోషం ఆమె గొంతులోనే వ్యక్తమవుతోంది తల్లి ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా కూతురు భుజాల చుట్టూ చెయ్యి వేసి పాలభాగాన్ని చుంబించింది కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా అంది కంఠంతో ఎందుకమ్మా తెల్లబోయిందావిడ నువ్వు నువ్వు కాశీ వెళ్తున్నావట నిజమేనా అంది తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకుంటూ పిచ్చి తల్లి బాధపడతావెందుకమ్మా వర్మ చాలా మంచివాడు నిన్ను అపరూపంగా చూసుకుంటాడు ఇందిర కూడా లక్షణమైన పిల్ల నేను లేకపోయినా ఇల్లు దిద్దుకోగలదు కాశీలో కొన్నాళ్లు గడపాలని నిత్యం ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తూ ఈ సంసార తాపత్రయాల నుంచి బయటపడాలని నా మనసు ఉవ్విళ్ళురుతోంది ఇది ఎన్నాళ్ళ నుంచో నా మనసులో ఉన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతోంది నేనెక్కడ ఉన్నా నేను కోరుకునేది మీ సుఖం సంతోషమేనమ్మా అది కాదమ్మా సుధీ నా నిర్ణయాన్ని మార్చాలని ప్రయత్నించకమ్మా పదండి భోజనాలు చేద్దురుగాని వర్మా నువ్వు కూడా పదబాబు మీ పెద్దవాళ్ళు ఎవరున్నారో కబురు చెయ్యలేదు అబ్బాయి వెళ్ళి మాట్లాడతాడు తొందరలో ముహూర్తం పెట్టించేస్తే అటు అబ్బాయి పెళ్ళి ఇటు మీ పెళ్ళి కూడా ఒకేసారి అయిపోతాయి నా గురించి అంత బాధ్యత గల వాళ్ళెవ్వరూ లేరాంటీ మా పిన్ని మామయ్య ఉన్నారు కానీ పెళ్ళయ్యాక ఇద్దరం వెళ్ళి ఒకసారి కనిపిస్తే సరిపోతుంది అన్నాడు వర్మ సరే బాబు నీ ఇష్టం మీరేమీ చిన్న పిల్లలు కాదు మీ మంచి చెడ్డలేవో కష్ట సుఖాలేవో మీకు తెలుసు చాదస్తంగా నేనేదైనా అన్న పట్టించుకోక బాబు మా పిల్లలిద్దరికీ అలవాటే కానీ నీకు తెలియదుగా అందుకని చెప్తున్నాను అదేం లేదాంటీ అనుభవాల నుంచి నేర్చుకున్న జీవిత సత్యాలు మీరు చెప్పే మాటలు నేనెప్పుడు మరోలా అనుకోను నా తరపు నుంచి కూడా మీరే పెద్దలు అన్నాడు వర్మ సరే పదండి బాబు పొద్దుపోతోందంటూ లోపలికి నడిచింది సుశీలమ్మ ఆంటీ మీరెన్నైనా చెప్పండి మీ నిర్ణయం ఎంతమాత్రం హర్షణీయం కాదు ఖచ్చితంగా అంది ఇందిర ఆ రోజు ఉదయం ఇందిరని తీసుకొచ్చి సుశీలమ్మ దగ్గర వదిలేసి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు సుశీలమ్మ గారి కాశీ ప్రయాణాన్ని విరమింప చేయడమే ఇందిర చేయాల్సిన పని తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని శరత్కి హామీ ఇచ్చింది ఇందిర పాలెంలో బయలుదేరేటప్పుడే తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ ఆమెను నిలువెల్లా కుదిపేసింది తన తల్లి పెద్దమ్మ గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి తల్లి అన్నగారు సుధని ఒప్పించలేకపోయారు తను ఆ పని చేయగలిగింది కాబట్టి సుశీలమ్మని కాశీ ప్రయాణం గురించి విరమింపజేయగలనే నమ్మకంతో శరత్కి మాట ఇచ్చింది ఆంటీ మీరు కాశీ వెళ్తున్నారట నిజమేనా యథాల అడిగినట్లు అడిగింది అవునమ్మా అంది సుశీలమ్మ కూర ముక్కలు తరిగి గిన్నెలో వేస్తూ మళ్ళీ ఎప్పుడొస్తారు ఇంకా వెళ్ళనైనా వెళ్ళలేదు ఆ మాట ఇప్పుడే ఎలా చెప్పనమ్మా నవ్వింది సుశీలమ్మ ఐడియా ఉంటుంది కదా అంటీ ప్లాండ్గా చేసుకోవాల్సినంత సీరియస్ విషయం కాదమ్మా ఇది అంది తేలిగ్గా మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లున్నారు కానీ ఇది చాలా సీరియస్ విషయమే ఆంటీ అసలు మీరు కాశీ వెళ్ళకపోతేనేం ఆ కృష్ణారామ అనుకునేదేదో ఏదో ఇక్కడుండి అనుకుంటే రాధా పుణ్యం సూటిగా అడిగేసింది కాశీలో చనిపోతే ముక్తి మోక్షం లభిస్తాయని పునర్జన్మ ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి కదమ్మా ఆంటీ భగవంతుడు ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు అని కూడా మన పురాణాలే చెప్తున్నాయి చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థించడం ప్రధానం కానీ ప్రదేశము ఆర్థిక స్థితిగతులు స్త్రీ పురుష వయోభేదములు ప్రధానం కాదని అనేక కథలు ఉదాహరణల ద్వారా మనకి చాటి చెప్తున్నాయి మన పురాణాలు కన్న పిల్లల్ని బాధ పెడుతూ ఎక్కడో ముక్కు మొహం తెలియని చోట ఒంటరిగా అవస్థలు పడుతూ ఉంటే తప్ప ముక్తి మోక్షం రావా ఆంటీ బాధ ఎందుకమ్మా వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడుతున్నాయి నువ్వు లక్షణంగా ఇంటిని దిద్దుకోగలవు వర్మసుధని కంటికి రెప్పలా కాపాడుకుంటాడనే నమ్మకం నాకుంది ఇంకా నాకు బాధ ఏముంది వాళ్ళకి ఇబ్బంది ఏముంది నేనెక్కడున్నా ఒకటేనమ్మా ఆంటీ ఒకటే అనుకుంటున్నప్పుడు ఇక్కడే ఉండొచ్చుగా మీరు బ్లడ్ ప్రెషర్ షుగర్ కంప్లైంట్ ఉన్న పేషెంట్ అని మీకు అక్కడ కాలు నొచ్చినా చెయ్యి నొచ్చినా లేచినా లెవల్ లేవకపోయినా చూసే దిక్కు లేదని సుధా ఎంత బాధపడుతుందో తెలుసా అది పెళ్లి చేసుకోవాలనే ని నిర్ణయాన్ని మార్చుకుని తను మీతో పాటు కాశీ ప్రయాణం అవుతుందన్న విషయం మీకు ఇంకా తెలియదులా ఉంది అది చేసుకోకపోతే నేను చేసుకోను అమ్మ నీకు ఆశలు కల్పించినందుకు ఆవిడ తరఫున నేను క్షమార్పణలు కోరుకుంటున్నాను అని ఉదయం మీ అబ్బాయి ఎంతో బాధపడ్డారాంటి ఒకవేళ ఆయన ఆ మాట అనకపోయినా నేను కూడా పెళ్లి కొప్పుకునేదాని కాదు ఇందు ఏమిటమ్మా ఇదంతా నిర్ఘాంతపోయింది సుశీలమ్మ ఇందిరా ఆవిడ చేతుల్లో ముఖం దాచుకుని ఆంటీ మీలోని తల్లి ప్రేమను మీ బిడ్డలిద్దరితో పాటు తల్లి తండ్రి లేని అనాథలమైన నాకు వర్మ అన్నయ్యకి పంచి పెడతారని ఎంతో ఆశపడ్డాను అదీ కాక నేను ఈ ఇంటి అడుగు పెట్టగానే మీరు కాశీకి ప్రయాణం కడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా కోడలు వచ్చి అత్తని వెళ్ళగొట్టిందని అందరూ నానా రకాలుగా అనుకుంటుంటే ఆ నిందను భరిస్తూ నేను నిశ్చింతగా మీ అబ్బాయితో ఎలా కాపురం చేయగలను ఒకళ్ళు అనుకుంటానని కాకపోయినా నా మనస్సు నన్ను చిత్రవద చేస్తూ ఉంటుంది అంది బాధతో ఇందు నిన్నలాంటి ఇరకాటంలో పెడుతున్నావేంటమ్మా క్షమించండాంటి సుధీని పెళ్ళికొప్పించే బాధ్యత నాకు అప్పగించారు మీరు మీ మాటకు ఆదరలేక సుధీ జీవితం మోడులా మిగిలిపోవడం భరించలేక ఆ బాధ్యతని సంతోషంగా స్వీకరించి ఎలాగో మొత్తానికి దాన్ని ఒప్పించాను ఇప్పుడు మీ ప్రయాణాన్ని విరమింపజేయడానికి కూడా ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ నన్ను నియోగించారు ఆంటీ ప్లెయిన్గా చెప్పేస్తున్నాను మీరు కాసి వెళ్ళి పర్మనెంట్గా అక్కడే ఉండిపోవడం వాళ్ళిద్దరికీ అసలు ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు వాళ్ళిద్దరూ ఎంతగా చెప్పినా మీరు అర్థం చేసుకోవడం లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఆంటీ అంతగా మీరు వెళ్ళాలనుకుంటే తరువాత అందరం వెళ్ళి నాలుగు రోజులు ఉండొద్దాం అంతేకాని అక్కడే ఉండిపోవాలని మాత్రం నిర్ణయించుకోకండి ప్లీజ్ ఆంటీ దీర్ఘంగా నిట్టూర్చింది సుశీలమ్మ సరేనమ్మ మీ అందరినీ ఇంత బాధ పెడుతూ అక్కడికి వెళ్ళి నేనేం శాంతిగా ఉండగలుగుతాను నెత్తి మీద బాదరా బందీలున్న వాళ్ళకి ఎలాగూ తప్పదు కదా ఎటువంటి బందీలు లేని నేను హాయిగా ఉండొచ్చు నన్ను విడిచిపెట్టి ఉండలేక అలా అంటున్నారు నాలుగు రోజుల అలవాటైతే వాళ్లే సర్దుకుంటారు అనుకున్నాను పెళ్లి చేసుకోమని అటు అది ఇటు నువ్వు ఇలా పట్టుబట్టి కూర్చుంటే నేనెక్కడికి వెళ్తాను ఆంటీ వెళ్ళనీయకుండా చేసేస్తున్నామని మీరు బాధపడకండి మీరు ఎక్కువసేపు దైవధ్యానంలో గడిపే విధంగా మీ మనస్సు ప్రశాంతంగా ఉండేలా ఎటువంటి చీకు చింతలు బాదరబందీలు మీకు లేకుండా చూసే పూచీ నాది ఇన్నాళ్లకి మీ కన్నబిడ్డలు ఒక ఇంటి అవుతున్నారు వాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటూ ఉంటే ముచ్చటగా చూస్తూ వారి పిల్లలతో హాయిగా కాలం గడపాలని కోరుకోకుండా ఎక్కడో మొహం తెలియని చోట ఒంటరిగా బ్రతకాలని కోరుకోవడం ఏమిటి అర్థం లేకుండా వచ్చే జన్మకి పుణ్యం మూటగట్టుకోవడానికి ఈ జన్మలో ఇన్ని బాధలు పడడం ఎవరు చెప్పిన ఆలోచన ఇది సరేనమ్మా ఇంకా విషయం వదిలై చిన్న పిల్లల ఆవిడ చేతులు పట్టి ఊపేసింది ఇందిర ఆవిడ నవ్వుతూ ఉండమ్మా అయ్యయ్యో కూర మాడిపోతున్నట్లుంది చేతులు విదిలించుకుని గాబరాగా స్టవ్ దగ్గరికి నడిచింది సుశీలమ్మ కూరతో పాటు గిన్నె కూడా బొగ్గులా మాడిపోయి ఉండడం చూసి గబుక్కున స్టవ్ ఆర్పేసింది ఇందిర సుశీలమ్మని పక్కకు లాగి నా పరధ్యానం పాడుగానో పిల్లలిద్దరూ భోజనాలకు వేళైంది కూడా పిచ్చి పిల్లలు అలసిపోయి ఆవురు వస్తారు కూర లేకుండా ఏం తింటారు పాపం బాధపడింది ఖాళీ కూరలు బుట్టకేసి దిగులుగా చూస్తూ డోంట్ వర్రీ ఆంటీ మీరు ప్రయాణం విరమించుకున్నారు అన్న వార్త వినగానే మీ పిల్లలిద్దరికీ కడుపు నిండిపోతుంది ఇంకా కూర నారతో పని లేనేలేదు కాకపోతే వట్టి అన్నం పెట్టలేరు కనుక అప్పడాలు వడియాలు వేయించి జాడీల్లో నుంచి ఆవకాయ మాగాయ పచ్చళ్ళు తీసుంచండి కూరతో తిన్నప్పటికంటే ఎక్కువ అన్నం లాగించవచ్చు వాటితో అంది నవ్వుతూ ఏమిటే అప్పుడే ఒక్కటివే కూర్చొని మెక్కేస్తున్నావా అంటూ వచ్చింది సుధా మహాతల్లి వచ్చావా మీ అన్నా చెల్లెలిద్దరూ రాకుండా మెక్కితే నాకు అరుగుతుందా పాడా నన్ను రోజు ఉద్యోగానికి ఎగనామం పెట్టిస్తున్నారు మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆ ఉద్యోగానికి తిలోదాకాలు ఇవాల్సి వచ్చేటట్లుంది ఇప్పుడు నన్ను తీసుకెళ్లి స్కూల్లో దింపేద్దు హాఫ్ డే లీవ్తో సరిపోతుంది అంటూ భోజనం ప్లేటు ముందుకు లాక్కుంటూ శుభం తొందరగా ఉద్యోగానికి నీళ్ళొదలై డిఎస్పి గారి భార్యవి నీకు ఆ బోడీ ఉద్యోగం ఎందుకే ఇంకా కాలేదుగా ఆ తరువాత గారి ఆజ్ఞని అమలుపరుస్తాను తల్లి పక్కకు వెళ్ళడం చూసి ఏమైందన్నట్లు కనుబొమ్మలు ముడిచి సందేహంగా చూసింది సుధా ఈ ఇందిర తలుచుకుంటే సక్సెస్ అవ్వకుండా ఉంటుందా గర్వంగా కనుబొమ్మలు ఎగరేసింది థ్యాంక్ యూ తన చేతిలో ఉన్న అప్పడం ముక్కని ఇందిర నోట్లో పెట్టేసింది సుధా ఆనందాతిరేకంతో అంగుట్లో గుచ్చుకుంది అప్పడం ముక్క ఇందిరికి ఉక్కిరి బిక్కిరైంది గొంతు చేత్తో పట్టుకొని సుధవైపు చూసి నవ్వింది కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి సారీందో ఆ సంతోషంలో చూసుకోకుండా పెద్ద ముక్క నీ నోట్లో కుక్కేశాను ఇందా ఈ నీళ్లు కొద్దిగా తాగి అప్పడ ముక్కలు మెల్లగా నములు లేకపోతే అలా వెళ్ళి బయట ఉమ్మేసిరా నీళ్ళ గ్లాసు అందించింది సుధా నొచ్చుకుంటూ నా విజయానికి కానుకగా నువ్వు ప్రేమగా పెట్టిన ఉమ్మేస్తే ఉమ్మేస్తేలా కాస్త కుదుట పడ్డాక నవ్వుతూ అయినా అదేమిటి అమ్మాయి ఎంగిల్ కంచంలో అలా పెట్టేయడమేనా మరీ చిన్నపిల్లవైపోతున్నావేమిటి అంది సుశీలమ్మ వెనక నుంచి ఇందిర తల నిమురుతూ కూతురుతో మందలింపుగా అయ్యయ్యో నిజమేనమ్మా ఎంగిలి విషయం మర్చిపోయాను కంగారుగా ఎంగిలి చేతివైపు కంచెం వైపు చూసుకుని సారీ ఇందు బాధగా అంటున్న సుధమాటల్ని మధ్యలోనే ఖండిస్తూ నీ మొహం మరిద్దరికీ మధ్య ఆ ఎంగిలేమిటి హఠాత్తుగా పెళ్ళు నీ ప్రేమని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యానంతే నవ్వేసింది ఇందిర పర్వాలేదులే అమ్మ కాశీ ప్రయాణం మానుకుందని వినగానే అంతకంటే ఎక్కువగానే ఉక్కిరి అయ్యాను సంతోషంలో నేను కూడా అంది సుధ సుధ కూడా బయటికి వెళ్లే లేకపోవడంతో సాయంకాలం శరశ్చంద్ర ఇంటికొచ్చే వరకు ఇందిరతో కబుర్లు చెప్తూ కూర్చుంది సుధ కంటే ఉత్సాహంగా సరదాగా కబుర్లు చెప్తూ ఉండడం గమనించి తనలో తనే ఏదో తప్పు చేశానన్న భావనతో కుమిలిపోయేది ఇప్పుడు అటువంటి బాధలేవీ లేవు కరక మనిషి కాస్త నేవళంగా కనిపించడమే కాకుండా చురుకుతనం కూడా వచ్చింది అనుకుంది ఇందిర ఆమెను అలా చూస్తుంటే ఇందిరకి చాలా సంతోషంగా ఉంది నా అన్నవారు లేని తన జీవితానికో తోడు అనురాగ నిలయం లాంటి ఓ చక్కని నీడా దొరికినందుకు పొంగిపోతోంది ఆ కన్నె మనసు ఓ కాలు నాగు అదును చూసి కాటేయడానికి సిద్ధంగా ఉందని గ్రహించకపోవడం వల్ల ఇందిర శరత్తులకి సుధావర్మల పెళ్లిళ్ళకి ముహూర్తం పది రోజులుంది ఇంత దగ్గరలోనా అని గావరా పడిపోయింది సుశీలమ్మ శరత్ని సుధని ఇందిర వర్మలతో కలిసి వెళ్ళి కావలసిన బట్టలు కొనుక్కోమని ఇందిరని దిగబెట్టడానికి పాలెం వెళ్ళినప్పుడు ఏకంగా అక్క గాయత్రి బావ ప్రకాశ్రావులతో పెళ్లి విషయం చెప్పిన మంది సుశీలమ్మ వాళ్లకు చెప్పేదేమిటి అని కసుమన్నాడు కానీ ఇందిర తరపున ఉన్న బంధువులు వాళ్లే కనుక చెప్పడం మర్యాద అని సుశీలమ్మ నచ్చజెప్పడం సుధ కూడా తల్లికి వంత పాడడంతో తప్పనిసరిగా బయలుదేరారు సుధ పెళ్ళికి ఒప్పుకున్న వెంటనే ఆమెకి చిన్నతనంలో చేయించిన నగలు అప్పుడు పెళ్లిలో మేనెత్త చేయించి పెట్టిన నగలు వడ్డాణం వంకీలు అన్నీ చెరిపించేసి సుధకి ఇందరికి సమానంగా తెళ్లరాళ్ల ఎర్రరాళ్ల సెట్స్ చేయించేసింది మంగళసూత్రాల గొలుసులు నల్లపూసల చేయిన్స్ కూడా చేయించి ఉంచింది సుశీలమ్మ తల్లి ఆజ్ఞానుసారం సుధని వర్మని వెంటబెట్టుకుని ఇందిరను తోడు తీసుకొని ఆమె అక్క గాయత్రి ఇంటికి వెళ్లారు బట్టలు కొనడం అయ్యాక అంతా విని నిశ్చయమయ్యి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాక మాతో చెప్పేదేమిటి కస్తుమంది గాయత్రి మీ పెద్దరికం నిలబెట్టడానికి కంగుమంది సుధ గొంతు మా మీద అంత గౌరవమే ఉంటే ష్ గాయత్రి పెద్ద మనుషులతో అలాగైనా మాట్లాడేది భార్య మాటల్ని మధ్యలోనే ఖండించిన శరత్ చేతిని అందుకొని మీలాంటి వారు కోరి పెళ్లి చేసుకోవడం నిజంగా మా మరదల అదృష్టం డిఎస్పి గారు తన ఆమోదాన్ని వ్యక్తం చేశాడు రావు ఇందిర తరపున ఉన్న ఏకైక బంధువులు మీరే కనుక కాస్త ముందుగా వస్తే ఆమెకు తోడుగా ఉంటారు లాంఛనంగా తను చెప్పాల్సింది చెప్పి బయటపడి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఇందిరని ఆమె ఇంటి దగ్గర వదిలేసి ఇంటికి చేరుకునేసరికి దగ్గర దగ్గర పది కావచ్చింది ఇందిరకి సుధకి ఒకే రంగులో ఒకే డిజైన్లో ఉన్న రెండేసి పట్టు చీరలు రెండేసి కాశ్మీర్ సిల్క్ చీరలు రకరకాల వెరైటీలలో మరో ఆరు డజన్ చీరలు మ్యాచింగ్ బ్లౌజులు లంగాలతో సహా కొన్నాడు శరత్ ఒక్క కళ్ళకి పది చీరల సుధ మొత్తుకుంటున్నా వినకుండా తనకో రెండు వరమకి నాలుగు సూట్లకి ఆర్డర్ ఇచ్చాడు పెట్టుబడుల కోసం తల్లి చెప్పిన చీరలు జాకెట్ బట్టలు కూడా కొన్నాడు అన్ని తృప్తిగా చూసి చివరగా తన కోసం కొన్న జరి ముద్దలా ఉన్న పట్టు చీర చూసి ఇంత ఖరీదు పెట్టి నాకెందుకర్రా ఈ చీర అంది తెల్లబోతు మా నలుగురు తరపు నుంచి కూడా పెద్ద మీరే ఆ షాప్లో లేవు గానీ అసలు ఇంకా ఖరీదైన చీర కొనాలనుకున్నాం మీకోసం అన్నాడు వర్మ అవునమ్మా మీరు పెద్దాళ్ళైపోయారు కాశీకి పోతా రామేశ్వరం పోతా అంటావు కానీ నిన్ను విడిచి మేము కూడా ఉండలేం నేను మెడిసిన్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నన్ను విడిచి ఉండలేక నిన్న తిరిగేసరికి అక్షరాలు కూడగట్టుకొని వచ్చి రాని రాత్రలతో నువ్వే స్వయంగా నాకు ఉత్తరాలు రాసేదానివి వెంటనే బయలుదేర్రమని మర్చిపోయావా అడిగింది సుధా తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గారంగా ఆనాడు పెళ్లిపీటల మీద కూర్చోమంటే నువ్వు చేసిన లడ్డు పెడితేనే కూర్చుంటానమ్మా అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి మారం చేస్తున్న పసిపిల్లలా కనిపించింది కూతురు క్షణంలో లేదు తల్లి వెళ్ళనన్నానుగా పిల్లలు దేవుడితో సమానమట ఏడాది తిరిగేసరికి నువ్వు మీ వదిన ఇద్దరూ చెరో మనవడినో మనవరాలనో కని నాకు ఇవ్వండి వారితో ఆడుకుంటూ హాయిగా శేషజీవితాన్ని గడిపేస్తాను అంది ప్రేమగా చెంపలు నిమురుతూ పోఅమ్మ సిగ్గుపడిపోయింది సుధా ఓకే నేను వెళ్ళొస్తానురా శరత్ లేచాడు వర్మ చీకట్లో ఇప్పుడు రూమ్కి ఏం వెళ్తావురా ఉండిపో ఏకంగా రేపు ఇట్నుంచే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అన్నాడు శరత్ అవును బాబు అర్ధరాత్రి వేళ అంత దూరం వెళ్లేదేమిటి అంది సుశీలమ్మ వారి మాట తీసేయలేక వెళ్లే ప్రయత్నం మానుకొని కూర్చుండిపోయాడు వర్మ పెళ్లి ఏర్పాట్లను గురించి చర్చిస్తూ భోజనాలు ముగించారు ఓల్డ్ టౌన్లో అల్లర్లు చెలరేగాయని ఫోన్ వస్తే చెయ్యి కడుక్కుంటునే డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయాడు శరత్ హడావుడిగా పొద్దుపోయింది సుశీలమ్మ పడుకుంది కార్తీక మాసపు రోజులు కావడంతో చలిగా ఉంది కిటికీ తలుపులు మూసి కర్టెన్స్ సరిచేసి వచ్చి వర్మ పక్కన కుర్చీలో కూర్చుంది సుధా మూతి సున్నాల చుట్టి ఈల వేస్తూ సుధా రా సుధా అనురాగ సుధా హం చేస్తూ వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసాడు వర్మ కింద పెదవిని పళ్ళ మధ్య నొక్కిపట్టి చిన్నగా నవ్వుతూ తలదించుకుంది సుధా ఏమిటి నన్ను ఉండమన్నది ఇలా మౌనం భోంచేస్తూ కూర్చోడానికేనా అడిగాడు వర్మ బాగుంది ఎప్పుడూ గంభీరంగా తన పనేమో తానేమో అన్నట్లుండే సుధారణి గారికి పాటలు కూడా వచ్చన్నమాట అన్నాడు పాటలు పాడడమే కాదు రాయడం కూడా వచ్చు ఈజ్ ఇట్ ఆశ్చర్యంగా వింతగా చూశాడు వర్మ పెదవులు బిగించి అవునన్నట్లు తల ఒప్పింది రండి చూదురుగాని అంటూ తన గదిలోకి తీసుకెళ్ళింది తను రాసిన లలిత గేయాలు కవితల ఫైలు అతనికి చూపించింది తను రాసిన గేయాలు రేడియోలోనూ టీవీలోనూ వివిధ గాయనీ గాయకులు పాడుతున్నప్పుడు రికార్డు చేసిన క్యాసెట్ తీసి టేప్ రికార్డర్లో పెట్టి ఆన్ చేసింది సులభ గ్రాహ్యంగా సున్నిత పదజాలంతో ఉన్న ఆ పాటలు విని సుధర్ ఎంతో మెచ్చుకున్నాడు ఈ టేప్ రికార్డర్లో వినడం తృప్తిపడమేనా మాధుర్యాన్ని గానమాధుర్యాన్ని చెవిచూసే భాగ్యం కలిగిస్తే నా జన్మ ధన్యమవుతుందని నా భావన అన్నాడు ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నా గొంతు బాగుండదు బాగుంటే ఈ పాటలన్నీ కూడా నేనే పాడేదాన్ని అసలు నాకు పాటలు పాడడం అంటే ఇష్టం కూడాను పర్వాలేదులే ఇప్పుడు బయట ఎవరూ లేరుగా నువ్వెలా పాడినా నాకు కోకిల గానంలాగే వినిపిస్తుంది అన్నాడు పాడక తప్పదన్నట్లుగా గొంతు సరిచేసుకుని పాట అందుకుంది చాలా కాలం తరువాత అరుదించిన ప్రియుణ్ణి ఉద్దేశించి ప్రియురాలు పాడిన పాట అది అతని మీద తనకి ఉన్న వలపును తాను అనుభవించిన విరహవేదనను అతను రాక వల్ల తను పొందిన ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ పాడిన పాట చివరి చరణం పాడుతున్నప్పుడు ఆమె గొంతులో ధ్వనిస్తున్న సంతోషం కళ్లల్లో మెరుస్తున్న వింతకాంతి అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి అది తలని ఉద్దేశించే ఆమె పాడుతోందని అతని కనిపించింది అప్రయత్నంగానే లేచి ఆమెను సమీపించి వంగి ఆమె పెదవుల మీద మూసి ఉన్న కనురెప్పల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు ఇంత బాగా పాడుతూ గొంతు బాగుండదన్నావేం అన్నాడు రెండు చెంపల మీద అరచేతులు వేసి నిమురుతూ అతని చేతులు మృదువుగా తొలగిస్తూ ఇష్టమైతే ఇంగువ ఇంపుగా ఉంటుంది ఇష్టం లేకపోతే కంపులా అనిపిస్తుంటుంది అంటుంటుంది అమ్మ ఇది అంతే నేనంటే మీకు చాలా ఇష్టం కనుక నేను ఎలా పాడినా గంధర్వగానంలాగే అనిపిస్తుంది అదే ఇష్టం లేని మనిషి అయితే గార్ధబ స్వరంలా అనిపించి చెవులు రెండు గట్టిగా మూసుకొని బయటికి పారిపోయేవారు అంది నవ్వుతూ నిజమేలే అతను ఇంకా తన దగ్గరగానే ఉండడంతో తన మనసు అదుపు తప్పుతున్నట్లు గ్రహించి బలవంతాన నిగ్రహించుకుంటూ నిద్రొస్తుందా పైన అన్నయ్య గదిలో పడుకుందరు కానీ నడవండి అంది మాట మారుస్తూ ఇప్పుడే కాదు ఇలా నేను చూస్తూ కూర్చుంటే నాకు ఎన్ని యుగాలైనా నిద్ర రాదు అన్నాడు తమకంగా చూస్తూ సరే సరే పదండి పడుకుందరు కానీ పన్నెండు అవుతోంది అంటూ గదిలోంచి బయటకొచ్చి మేడం ఎట్ల వైపు నడిచింది సుధా తప్పదన్నట్లు ఆమె వెంట నడిచాడు వర్మ శరత్ గదిలో అతని కోసం మరో పక్క పరిచింది అతను పడుకున్నాక గుడ్ నైట్ చెప్పి తన గదిలోకొచ్చి బెడ్ మీద పడుకుని మధురమైన ఊహలు ఎదను మీటుతుండగా చెంపలు పెదవులు మెడ చేత్తు నిమురుకుంటూ దిండులో ముఖం దాచుకుని బలవంతంగా కళ్ళు మూసుకుంది సుధా కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండడం వినిపించి దిగ్గున మంచం మీద నుంచి దూకి తలుపు దగ్గరికి వచ్చి తీయకుండానే ఎవరు అడిగింది సుధా ఆవలిస్తూ పాలెం నుంచి వచ్చాం డాక్టరమ్మా ఇందిరమ్మ నల్లుల మందు తాగింది అన్నమాట బయట నుంచి వినిపించి పిడుగుపడినట్లు అదిరిపడి తలుపు తీసింది నిద్రమ తొదిలించుకుంది ఇందిర ఇంట్లో పక్క అద్దకుంటున్న అతన్ని చూడగానే గుర్తుపట్టింది సుధా అమ్మ డాక్టరమ్మా ఇందిర నల్లుల మందు తాగింది మళ్ళీ చెప్పాడతను ఎక్కడుంది అసలు ఎందుకు తాగింది అడిగింది గాబరా తన తనొక డాక్టర్ని అన్న విషయం ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయిందామే కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి బయట బండిలో ఉందమ్మా అంటుండగానే ఆగండి వస్తున్నా అంటూ లోపలికి పరిగెత్తుకొచ్చి శరత్ని లేపి చెప్పింది నిద్రమత్తులో ఉన్న శరత్ సుధ చెప్పిందేమిటో అర్థం కాక అయోమయంగా చూశాడు లేవరా నాయన అవతల కోంప మునుగుతోంది విసుక్కుంది ఏమైందమ్మా ఇందిరా నలుల మందు తాగిందట అద్దెకున్న అతను బండిలో తీసుకొచ్చాడు నల్లుల మందు తాగడం ఏమిటి అదే నాకు అర్థం కావడం లేదు అందుకే నిన్ను లేపాను పద అతను చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చింది సుధ ఇద్దరూ బండిలో ఉన్న ఇందిరని చూశారు అన్నయ్య మన క్లినిక్లో లాభం లేదు నర్సింగ్ హోమ్లో జాయిన్ చేసి స్టమక్ వాష్ చేయాలి మన కారు బయటికి తీసి దీన్ని అందులో పడుకోబెట్టు నేను వెళ్ళి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆమె నర్సింగ్ హోమ్లో జాయిన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాను గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కేసులు గొడవ నలుగురికి తెలియడం ఎందుకదంతా అంటూనే అన్నగారి సమాధానం కోసం చూడకుండా లోపలికి పరిగెత్తింది ఫ్రెండ్కి ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పింది తల్లిని లేపి తలుపులేసుకోమని ఆమె వచ్చేసరికి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శరత్ బ్యాక్ సీట్లో ఇందిరిని పడుకోబెట్టాడు ఇందిర తలని తన ఒడిలోకి తీసుకుని కూర్చుంది సుధా ఐదు నిమిషాల్లో కారు నర్సింగ్ హోమ్కి చేరింది స్నేహితురాలి సహాయంతో ఇందిరికి స్టమక్ వాష్ చేసింది తృప్తిగా నిట్టూర్చింది కండిషన్ మరోసారి చెక్ చేసి బయటికి వచ్చి థ్యాంక్ గాడ్ అన్నయ్య ప్రమాదం తప్పింది ఎక్కువసేపు కాలేదు శరత్కి చెప్పి పక్కకు తిరిగి మీరు వెంటనే గమనించడం చాలా మంచిదైంది కాస్త ఆలస్యం అయి ఉంటే ఇందిరా మనకు దక్కేది కాదు అంది అద్దెకుంటు రతంతో అసలేం జరిగిందండి నలుల మందు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి అడిగాడు శరత్ ఈరోజు ఉదయం మా బంధువుల ఇంట్లో పెళ్ళయింది బాబు తలుపు తాళం వేసుకుని ఇందిరమ్మతో చెప్పి పెళ్లికి వెళ్ళిపోయాం అప్పటికి బాగానే ఉంది వచ్చే ఈ వారం నాటికి నీ పెళ్ళి అంటారు పిల్లలు వేళాకోళం చేస్తూ ఆట పట్టిస్తే నవ్వుకుంది వాళ్లతో చెలిపి తగ్గు పెట్టుకుంది మేము మళ్ళీ తిరిగి ఇందాకే ఇంటికి వచ్చాం పని మనిషి చేత అంట్లు తోమించమని మా వాళ్ళు తాళం చెవులు ఇందరికే ఇచ్చారు అందుకు తాళం చెవుల కోసం ఇందిరిని లేపబోతే ఎంతకీ లేవలేదు ఇల్లంతా చీకటిగా ఉంది పక్క వాళ్ళు వాళ్ళు కూడా లేచొచ్చారు ఆ హడావిడికి ఎదురింటి వాళ్ళ అబ్బాయి టార్చ్ తెచ్చి కిటికీలో నుంచి లోపలికి వేశాడు ఇందిరా నేల మీద పడి ఉంది నాకు భయం వేసింది అందరం కూడ ధైర్యం చేసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి లైట్ వేశాం నేల మీద అస్తవ్యస్తంగా పడి ఉంది ఇందిర ఒక చేతిలో నలుగుల మందు సీసా మరో చేతిలో ఈ ఉత్తరం ఉన్నాయి అంటూ బనీను జేబులో నుంచి ఒక కవర్ తీసి శరత్కిచ్చాడతను కంపిస్తున్న చేతులతో కవర్ అందుకుని చూశాడు శరత్ సుధి మీరందరూ నా జీవితంలో ప్రవేశించి నాకు ఒక మధురమైన అనుభూతిని కలిగించారు దైవ సమానులైన మీ అన్నయ్య జీవితంలో భాగం పంచుకునే అదృష్టం లభించినందుకు సంతోషంతో పొంగిపోయాను ఆ శుభగడియల కోసం ఎదురు చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను కానీ సుధి ఆ అది చూసి కన్ను కుట్టింది విధి నాతో క్రూరంగా ఆడుకోదలిచి కాలసర్పంలా కాటేసింది నీకు పూజార్హత లేదు మట్టిలో కలిసిపోని కర్కసంగా శాసించింది కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు నా జీవితం ఇలా ముగిసిపోవాలని ఉంది ఈ జన్మలో తన జీవిత భాగస్వామి కాలేకపోయిన ఈ అభాగ్యురాలికి వచ్చే జన్మలోనైనా ఆ భాగ్యం ప్రసాదించమని నా చివరి కోరికగా మీ అన్నగారికి విన్నవించు తోడబుట్టిన వాళ్లు లేని కొరత తీర్చిన వర్మ అన్నయ్యకి నా కృతజ్ఞతలు అందించు ఆంటీకి ఆ ప్రేమమూర్తికి నా తుది నమస్సులు అని చెప్పు సుధీ నీలాంటి స్నేహితురాల్ని పొందిన నేను నిజంగా గర్విస్తున్నాను మరు జన్మలో కూడా అపురూపమైన నీ స్నేహమాధుర్యాన్ని గ్రోలే భాగ్యం ప్రసాదించవని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను నువ్వు వర్మన్నయ్య నూరేళ్లు పచ్చగా సుఖంగా సంతోషంగా ఉండాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను మీ అందరికీ నా తుది వందనములు నీ ఇందు చదివిన శరత్ కళ్ళ నుంచి బొటబటా నీళ్లు కారాయి ఇందు ఎందుకు ఇలా చేశావు పిచ్చిగా జుట్టు పిక్కున్నాడు మరుక్షణంలో అతనిలోని పోలీస్ అధికారి గుర్తుకొచ్చి కర్తవ్యాన్ని బోధించాడు సుధీ ఇందుకేం ప్రమాదం లేదుగా సందేహంగా అడిగాడు అతని దగ్గర నుంచి ఇందిర ఇంటి తాళాలు తీసుకుంటూ లేదన్నయ్య మరో గంటలో స్పృహ వస్తుంది నువ్వు పాలెం వెళ్తున్నావా అవునమ్మా ఒక్కడివి వెళ్లకు రూమ్కి వెళ్ళి వర్మగారిని లేపి తీసుకెళ్ళు అన్నగారు ఒక పోలీస్ పోలీస్ ఆఫీసర్ అన్న ఆలోచన మర్చిపోయి మామూలు చెల్లిలా ఒంటరిగా పెడితే అక్కడ అతను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో కోపం వస్తే ముందు వెనుకలు ఆలోచించడు అక్కడ ఏం తొందరపడతాడోనని ముందుగానే హెచ్చరించింది అదీ కాక అన్నగా ఇందిరిని ఎంతో అభిమానంగా చూస్తాడు వర్మ ఆమె గురించిన మంచి చెడ్డలు అతనికి తెలియజేయవలసిన అవసరం కూడా ఎంతో ఉందని ఆమె ఉద్దేశం అలాగే ఇంటికొచ్చి గబగబా డ్రెస్ చేసుకుని వర్మ దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి పాలెం బయలుదేరాడు కారు ఆగిన చప్పుడు విని బిరబిల్లాడుతూ వచ్చి ఇందిరికి ఎలా ఉంది అడిగారు ఇరుగు పొరుగు కుటుంబాల వారు బాగానే ఉంది ప్రమాదం ఏం లేదు చెప్పి తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళి అన్ని లైట్లు వేశాడు గది నిండా కాగితం ముక్కలు చెల్లా చెదురుగా పడున్నాయి మంచం మీద పక్క చెదిరి ఉంది ఒక మూలకు విసిరేసినట్లున్న మూడు తువ్వాళ్ళు రెండు సిగరెట్ పీకలు కాల్చి పారేసిన అగ్గిపుల్లలు వర్మ ఆ కాగితాలన్నీ తీసి సరిగ్గా పేర్చి చూడు అన్నాడు ఇంకా ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని పరిశీలనగా చూస్తూ ఒరే ఇట్రా గట్టిగా అరిచాడు ఆ కాగితాలన్నీ తీసి టేబుల్ మీద పేర్చి చదివిన వర్మ అటు వెళ్ళి ఆ కాగితం చదివిన శరత్కి కోపం బుస్సున పొంగింది పిడికిళ్ళు బిగుసుకున్నాయి వర్మ ఆ కాగితాలని జాగ్రత్త చేయి నేను వెళ్ళి వాడి సంగతి తేల్చొస్తాను అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు మిస్టర్ ప్రకాష్ రావు గట్టిగా అరిచాడు ఎవరు అంటూ కిటికీ తలుపు తెరిచి చూసింది గాయత్రి ఆ ఒక్కారు బుకే అదిరిపడి లేచింది ఏడి నీ మొగుడు ఊళ్ళో లేరు నాన్సెన్స్ తలుపుతి నిజంగానే ఊళ్ళో లేరు పొడారిపోయిన గొంతు కీచుగా ధ్వనించింది తలుపు తీయమన్నాను మూసి ఉన్న తలుపు విరిగిపడేలా ఒక్క తన్ను తన్నాడు అర్ధరాత్రి వేళలో ఒంటరిగా ఉన్న గాయత్రి ప్రళయకాల రుద్రుల్లా ఉన్న శరశ్చంద్రను చూసి గడగడా వణకసాగింది తలుపు తీస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడింది ఆయనతో ఏం పని ముందు తలుపు తీయమన్నాను మరోసారి కంగుమంది అతని గొంతు నేనొక్కదాన్నే ఉన్నాను ఉంటే నిన్ను నేనేం చెయ్యను ఒంటరిగా ఉన్న ఆడదాని మీద దౌర్జన్యం చేసేందుకు నేను నీ మొగుణ్ణి కాదు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని తీయి తలుపు భయం భయంగానే తలుపు తీసింది గాయత్రి ఇంట్లో ఉన్న గదుల్లో లైట్లు వేసి అంతా వెతికాడు ఇంటి చుట్టూ తిరిగి పెరడంతా కూడా గాలించాడు బయటికి నడుస్తూ ఏదో కళ్ళబొల్లి కబులు చెప్పి వాడిని బయటికి పంపేసి తలుపులేస్తే వాడిని పట్టుకోలేకపోవడానికి నేనంత చేతకాని వాడిని అనుకున్నావు ఇందిరకి అక్కవై బతికిపోయావు లేకుంటే నిన్ను నీ పిల్లల్ని ఇక్కడే పాతేసి నిజంగా నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడో నీచేతే తెప్పించేవాడిని గాయత్రిని ఆమెను అంటిపెట్టుకుని ఉన్న ఇద్దరు పిల్లల్ని కాల్చేలా చూస్తూ అసలేం జరిగింది అడుగుతున్న గాయత్రి మాటలు వినిపించుకోకుండా బయటకు వచ్చి కార్లో కూర్చున్నాడు శరత్ వర్మ కోసం ఇందిర ఇంటికి వెళ్ళాడు ఇంటికి తాళం వేసేసి అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు బయట నిలబడి ఉన్నాడు వర్మ ఏమైందిరా దొరికాడవాడు అడిగాడు కారు స్టార్ట్ అయ్యాక రాస్కెల్ అంత తొందరగా దొరుకుతాడా అయినా ఎక్కడికి పోతాడా తప్పించుకుని పళ్ళు పటపట కొరికాడు శరత్ కోపంతో అసలే కోపంలోన్న అతను ఇంకా రెచ్చిపోతాడని ఏమీ మాట్లాడలేదు వర్మ కారు రివ్వున టౌన్ వైపు దూసుకుపోతోంది ఆ వేళ నాలుగవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం